तोमान सेवा, तोमान सेवा, तोमान सेवा।
Oh.
ఆ పంచాంగ పఠనము జ్యోతిష్ శాస్త్ర అధ్యయనం వలన ఎన్నో లాభములు ఎన్నో పుణ్యములు లభిస్తాయని మనకు పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. అలాంటి తిథి వలన తితేశ శ్రీయమాప్నోతి, తిథులు తెలుసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, వారం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, ప్రతి నిత్యము నక్షత్రాలను చదువుకుంటే పాపం తొలగుతుంది.
యోగాద్ రోగ నివారణం యోగాల వలన రోగాలు నశిస్తాయి కరణాత్ కార్య సిద్ధిశ్చ కరణమున ఉన్న కార్యములన్నీ కూడా సిద్ధింపబడతాయి కాలవిత్ కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేద్ అలాంటి చక్కటి సుముహూర్తాన్ని తెలుసుకొని ఏదైనా ఒక వైదిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి పరమ శ్రేష్టమైనటువంటి ఎంతో గొప్ప ఉత్కృష్టమైనటువంటి ఆ కార్యక్రమం మనం దర్శించాం హైమూర్ధపుండ్ర మజహన్ మగుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ ఉపరాత్మని సన్నిధత్తామని అలాంటి స్వామి మకర కుండలాలతో చక్కని ఆభరణములు ధరించినటువంటి స్వామి ఎంతో అలంకార ప్రియుడు అలాంటి భగవంతుణ్ణి ఈ యొక్క కలియుగంలో మనం ఒకసారి దర్శిస్తే చాలు మన యొక్క పాపములన్నీ కూడా తొలగిపోతాయి కలుషస చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథా ఎలా ఉన్నారు స్వామి అంటే ఈ యొక్క కలియుగంలో కలుషిత చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం పాపద్రవ్యాన్ని ద్రవ్యంపైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు కదా మానవులు ఇలాంటి మానవులను రక్షించడం కొరకు భగవంతుడు ఆ ప్రాకృతి రూపం అంటే పూర్వం ఏదైతే పరవ్యూహ విభవ అంతర్యామి అనేటువంటి ఆ అవతారములన్నీ ఉన్నవో ఆ అవతారముల యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తూ అత్యవతారంగా భగవంతుడు వెలసి ఉన్నారు అత్యవతారము అంటే ప్రతి ఒక్కరూ పండిత పామరులంతా కూడా దర్శించి తరించేటువంటి ఒక చక్కటి ఉపాయము అర్థం అలాంటి స్వామి కృతయుగంలో ఉన్నటువంటి ఆ నరసింహస్వామి యొక్క విశిష్టతను మనం ఇక్కడ నిత్యము చూస్తూ ఉంటాం త్రేతాయాం రఘునందనః త్రేతాయుగంలో ఆ రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆ గుణాలు ఆ రామచంద్ర ప్రభు యొక్క పరాక్రమము ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప దయాగుణము అవన్నీ కూడా మనం ఈనాడు భగవంతుడిలో చూస్తూ ఉంటాం ద్వాపరే వాసుదేవశ్చ ద్వాపర యుగంలో తన యొక్క కృష్ణ తత్వం చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాంటి అవతారాలన్నీ కూడా కలిసి ఒక రాశిగా ఒక చక్కటి అందమైనటువంటి రాశిగా ఏర్పడినటువంటిదే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అందులో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి ఇలాంటి స్వామి ఉన్నటువంటి ఇలాంటి క్షేత్ర అనేక గ్రహములు అనేకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇలాంటి పర్వతరాజ్యం మనకు లభించదు కనిపించదు కూడా ఇలాంటి స్వామి ఉన్నారు కాబట్టి ఈ పర్వతానికి అంత విశిష్టత వచ్చింది ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది కాదు స్వామివారి యొక్క ఆదేశానుసారంగా గరుక్మంతుడు వైకుంఠంలో ఉన్నటువంటి ఆ మహావిష్ణు యొక్క క్రీడాద్రిని తీసుకొని వచ్చి ఈ కలియుగంలో సువర్ణముఖి నదీ తీర ప్రాంతంలో స్థాపించినారు కాబట్టి
నేడు ఈ రోజు భృగువారం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఎందుకు అంటే భృగు మహర్షి యొక్క కుమార్తె భృగు మహర్షి యొక్క భార్య ఖ్యాతి ఆ ఖ్యాతి భృగువుకు జన్మించినటువంటిది కాబట్టి అమ్మవారిని కూడా భృగుజ అని పిలుస్తూ ఉంటారు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఈనాడు స్వామివారికి చక్కగా పరిమళ ద్రవ్యములతో ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు దీనికి అనేక కారణాలను మనం చూడవచ్చు ఒకానొక రోజు దూర్వాస మహర్షి ఒక అడవిలో ఉన్నత వేషంలో తిరుగుతూ ఉంటే ఒక విద్యాధరవేత్త ఒక పుష్పమాలను తీసుకొని ఆ పుష్పమాలను చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉన్నది ఆ మహర్షి విద్యాధర స్త్రీని ఆ పూలమాల ఇవ్వమని అడుగగా వెంటనే ఆవిడ ఇచ్చేసింది ఆ పూలమాలను తీసుకొని ఆ దుర్వాస మహర్షి వెళ్తూ ఉంటే ఎదురుగా తెల్లటి ఏనుగుపైన ఇంద్రుడు కనిపించాడు వెంటనే దుర్వాస మహర్షి ఆ పూలమాలను ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు దాని యొక్క విశిష్టతను తెలుసుకోకుండా ఏనుగుపైన వేశాడట వెంటనే ఆ మత్తకజానికి ఆ పుష్పమాల యొక్క విశిష్టత తెలియక దానిని నేలపైన వేసింది అది గమనించినటువంటి దుర్వాస మహర్షి ఇంద్రుణ్ణి కోపంగా శపించాడు నీ సంపదలన్నీ పోవుగాక అని ఇంద్రుడి యొక్క సంపదలన్నీ కూడా సముద్రంలో కలిసిపోయాయి ఇది గమనించి రాక్షసులంతా కూడా దేవతలను పీడిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆ మహావిష్ణువు ఆవిర్భవించి క్షీర సముద్రాన్ని మదనం చేయమని ఆజ్ఞాపించారు ఆ విధంగా క్షీర సముద్రాన్ని మదించినప్పుడు లక్ష్మీ అమ్మవారు ఆ సముద్రం నుండి జన్మించింది కాబట్టి అది కూడా శుక్రవారం నాడు జరిగింది కాబట్టి స్వామివారు యొక్క వక్షస్థల విహారిణిగా వక్షస్థల నివాసినిగా దేవదేవ దివ్య మహిషిగా అఖిల జగన్మాతగా విరాజిల్లేటువంటి ఆ లక్ష్మీ అమ్మవారికి స్వామివారికి చక్కగా ఈనాడు అభిషేకం నిర్వహిస్తూ ఉంటాం అభిషేకం వలన అలసట తీరుతుంది శరీరంలో ఉన్నటువంటి బడలిక తగ్గి శరీరం హాయిగా ఉంటుంది అది మనకు కానీ ఆ స్వామివారికి అలసట అనేది ఉండదు కదా అంటే స్వామి ఎప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వరాలు ఇచ్చి వారిపైన మందస్మిత వదనంతో చూసి చూసి కాస్త అలసట కలిగి ఉండొచ్చునేమో కాబట్టి ఆ అలసట తీరుట కొరకు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు అంతేకాకుండా నిన్నటి సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహించినప్పుడు తన యొక్క ఉగ్ర స్వరూపం తగ్గించి శాంతింపజేయడం కోసము 15వ శతాబ్దంలో అచ్యుతరాయులు అనేటువంటి ఒకనొక రాజవంశస్థులు స్వామివారికి శుక్రవారం నాడు అభిషేకం నిర్వహించడం సాంప్రదాయంగా పెట్టారు బహుశా ఆ యొక్క పద్ధతి నేటి వరకు కూడా భగవంతునికి ఎంతో చక్కగా అభిషేకం నిర్వహిస్తూ ఉన్నాం పాలతో అభిషేకం వలన అనంతమైనటువంటి కీర్తి లభిస్తుంది అని మనకు వేదం చెప్తుంది పంచ అమృతములతో అభిషేకం చేస్తే అంత శుభం కలుగుతుంది స్వామికి అభిషేకం చేయడం వలన సమస్త లోకాలన్నీ కూడా శుభంగా ఉంటాయి పాడి వర్షములన్నీ కూడా సకాలంలో వర్షించి దేశమంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది ఆవులు చక్కగా పాలిస్తాయి తద్వారా జనులంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు ఇక పెరుగుతో అభిషేకం చేయడం వలన దధ్య దధన ఆరోగ్యముచ్యతే పెరుగుతో అభిషేకం వలన ఎలాంటి వ్యాధులు కానీ అదేవిధంగా పాడి పంటలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చక్కగా పాడి పంటలు పుష్కలంగా లభిస్తాయని మానవులంతా కూడా చక్కగా ఐరారోగ్యాలతో మంచి ఆలోచనలతో ఉంటారని ప్రభువులైతే చక్కటి మంచి మనస్సుతో ఆలోచించి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తారని
ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యంతో భగవంతుణ్ణి అభిషేకం చేస్తే చక్కగా లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని మనకు వేదం చెప్తూ ఉన్నది. అలాంటి ఈ కలియుగంలో ఈ వెంకటాద్రి నివాసుడే సకల లోకానికి రక్షకుడు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తీరే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని చెప్పినట్లుగా శ్రీవైకుంఠం పైన స్వామివారికి విరక్తి కలిగింది అంటే దానిపైన ఎంతో మమకారం ఉన్నది స్వామికి. అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి పద్మ సరోవరాలు బంగారుపు మేడలన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడైతే తనను పదే పదే ఆర్తిగా మనం పిలుస్తామో అక్కడ ఉండాలా అని మనం అనిపిస్తుంది. ఈ కలియుగంలో భూమిపైన మనమంతా కూడా భగవంతుణ్ణి గోవింద గోవింద అని పదే పదే పిలుస్తూ ఉంటాం. కాబట్టి మనపైన ఉన్నటువంటి వాత్సల్యం చేత స్వామివారు ఈ యొక్క భూమిపైకి విచ్చేసి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చినారు అంటే అదే కలుగుతాయని ఈ యొక్క అభిషేక మంత్రములు అందులో ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకున్న వారికి కూడా ఆ పుణ్యం లభిస్తుందని వేదం చెప్తూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. Oh.